हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल बानू 90 वीडियोस। पालन तोक्किते महा पापम अंटारु। एंदुकु अला अंटारु मन पेद्दवाळ्ळु? एंदुकु अंटे महालक्ष्मी देवी पाललोने पुट्टिंदि काबट्टि। पालु लक्ष्मी देवी की निवास स्थलं काबट्टि आ कारणं चेत पालन तोक्ककूडदु अंटारु मन पेद्दवाळ्ळु। ఒక్క చుక్క పాలు తయారు కావడానికి శరీరానికి ఎంతో శక్తి కావాలి। పాలలో ఎంతటి సంపూర్ణ శక్తి ఉంది అంటే తాగిన వెంటనే మనిషికి శక్తిని సమకూర్చేది పాలు ఒక్కటే। ద్రవాహారంలోని పాలు, ఘనాహారంలో చేప ఈ రెండు ఆహారానికి అతి వేగంగా శరీరానికి శక్తినిస్తాయి। పాలు అమృతంతో సమానమైనవి। ఏ కారణం చేతనో పాలు పెరుగు వెన్న నెయ్యి వృధా చేయడం పాపం। అందువలనే మన పూర్వజాతి జీవనోపాధికి కారణమైన ఆవు, మేక, గొర్రె, గుర్రం వీటిని అదలించాలే గాని కర్రతో కొట్టడం మహా పాపం। ఆవుని, మేకని, గుర్రాన్ని కొట్టకూడదు। మన జాతి వికాసానికి తోడుగా ఉన్న ప్రాణులే ఇవి। ఇకపోతే ప్రతి పూజకు ఆవు పాలు కావాలి। ఎందుకంటే గోవుల కంఠములోను పొదుగులోను మూత్రములోను గంగాదేవి ఉంది। శిరసు గంగడోలు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తోక మొదలైన గోవు సర్వ అవయవాల్లోను సర్వదేవతలు ఉంటారని హిందువులకు ప్రగడ నమ్మకం। కొన్ని నివారణ లేని రోగాలకు గోమూత్రాన్ని ఔషధంగా కూడా తాగుతారు। గోవు మలమూత్రాల్లో పెన్సిలిన్ ఉందని కనుగొన్నారు। గోవు నోటి నుండి వచ్చే నురగను మానని వ్రణాల మీద అంటే మన ఒంటి మీద దెబ్బలు పడినప్పుడు లేదా ఏదైనా పుండు ఉన్నప్పుడు రాస్తే ఎంతటి పుండు అయినా తగ్గిపోతుంది। అందుకే గోవును గోమాత అని గౌరవపూర్వకంగా పిలుస్తాము। ప్రతి దేవుని పూజకు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ విధిగా కావాలని చెబుతారు పురోహితులు। పాల ప్యాకెట్లో వచ్చే శాఖ ఆవులను పెంచడం పూర్తిగా మానేశారు। ఏ ఇంటి ముందు గోమాత ఉంటుందో ఆ ఇంటిలో సర్వశుభాలు ఉంటాయి। ఆవు పాలు కావాలంటే పట్టణంలో పారదొల్లాల్సిన స్థితి వచ్చింది। గేదె పాలను పలచగా చేసి ఆవు పాలు అని చెప్పి మోసం చేయడం మామూలే కదా। కొత్తగా కట్టిన ఇంటి గృహప్రవేశం జరపాలంటే గోమాత కావాల్సిందే। ముందుగా గోవులను ఇంట్లో తిప్పిన తర్వాతనే అందరూ గృహప్రవేశం చేస్తారు। భారతీయ జనజీవితంలో గోవు జతపడి ఉంది। ఏ పూజలోనైనా గోక్షీరంతో దైవాభిషేకం చేయాల్సిందే। పూర్వకాలంలో భూస్వాములకు గోస్వాములకు ఉన్నంత మర్యాద ఉండేది కాదు। మొదటి కానుపుకు వచ్చిన కూతురు బిడ్డతో పాటు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు రెండు గోవుల్ని పసిపాప కోసం కానుకగా పంపే ఆచారం ఉండేది। మహాభారత కథలో ద్రోణునికి ద్రౌపదునికి గోవు వలనే గొడవ వచ్చింది। శాస్త్రాలు చెప్పవలసిన బ్రాహ్మణుడు ఈ గొడవ వలనే శాస్త్రాచార్యుడై క్షత్రియుడయ్యాడు। ఒక ఆవు కోసం మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానిగా మారి ద్రౌపద ద్రోణుల మరణానికి దారితీసింది। శ్రీకృష్ణుడికి గోవులంటే మహా ఇష్టం। అందుకే శ్రీకృష్ణుని గోవిందుడు, గోపాలుడు అని అంటారు। గోవులుండే చోటికి శనీశ్వరుడు రాడు। గోదానం కూడా గొప్పది। ఫ్రెండ్స్ గమనిక, ఆవు పాలను అమృతంగా భావిస్తారు। ఆవు పాలు తాగి పెరిగిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి। గేదె పాలలో ఉన్నంత కొవ్వు ఆవు పాలలో ఉండదు కాబట్టి పసిపిల్లలకు ఆవు పాలు ఎంతో సర్వశ్రేష్టం। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।